తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా ఎన్నికల అబ్జర్వర్ శ్రీ కేశ్ లత్కర్ ఐఏఎస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ నాలుగో విడత పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా మొదటి విడత, రెండో విడత, మూడో విడతలు ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని, నాలుగో విడత కూడా ప్రశాంతంగా జరగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకొని అధికారులకు సహకరించాలని తెలిపారు. మనము అందరూ కూడా నాలుగో విడత పంచాయతీ ఎలక్షన్స్ కోసం డిస్పాచ్ సెంటర్ దగ్గర అటెండ్ అవుతున్నాము. వెస్ట్ గోదావరి జిల్లాకి నేను జనరల్ అబ్జర్వర్గా ఈ పంచాయతీ ఎలక్షన్స్ కోసం రావడం జరిగింది. మొదట విడత నుంచి ఇప్పుడు నాలుగో విడతకి ఎలక్షన్స్ చాలా సజావుగా కొనసాగుతున్నాయి. ఫస్ట్ మూడో విడతలు కూడా నర్సాపురం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, ఎల్లూరు డివిజన్ మూడు మండల్స్ అన్ని లొకేషన్స్లో కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగో విడతలు కూడా మనకి ప్రశాంతంగా జరగాలి అని అందరికీ నేను కోరుకుంటున్నాను. మూడో విడతలు చూస్తే దాదాపు 82% వరకు మనకి పోలింగ్ జరిగింది. ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అలాగే ఈ విడతలో కూడా ఇంకా స్ఫూర్తితోటి, ఇంకా ఎంతుజియాజంతో అందరూ వచ్చి ఓట్లు వేయాలి, వాళ్ళు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటూ మీ అందరికీ మీ ద్వారా ఈ విషయం ప్రజలకి తెలియజేయడానికి కోరుకుంటున్నాను.